నాకు చాలా కమెంట్స్ వచ్చాయండి, మా హస్బెండ్ స్పర్మ్ కౌంట్ స్పర్మ్ మోటిలిటీ అప్పుడు తక్కువ ఉంటే ఆ మూమెంట్లో అతను డైట్లో ఏమేమి ఇచ్చాను, ఏంటంటే అతను సప్లిమెంట్ తీసుకున్నారా అది చెప్పమని. సో ఇవాళ ఆ వీడియోలో నేను మీకు దాని మీద కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో బేసిక్లీగా మా అతను స్పర్మ్ కౌంట్ స్పర్మ్ మోటిలిటీ తక్కువ ఉంది అని మాకు తెలిసింది ఎప్పుడు నేను ఐయుఐ చేయించుకోవడానికి వెళ్ళాను. దాని తర్వాత మేము యూరోలాజిస్ట్తో కన్సల్ట్ చేసుకున్నామండి. అతను మా హస్బెండ్కి కొన్ని సప్లిమెంట్స్ కరెక్ట్ ఇచ్చారు, ఇంకా దీంతోపాటు వి ఇంప్రూవ్డ్ హిస్ డైట్. సో ఇప్పుడు నేను మీకు చెప్తాను కి అతను డైట్లో ఏమేమి తీసుకున్నారు, ఇంకా ఏమేమి అతను సప్లిమెంట్స్లో తీసుకున్నారు. సో ఇద్దరు కంబైన్ చేసి చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అతను డైట్లో ఉండేది అది విటమిన్ సి అండి. సో విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకునేవారు, లైక్ గువావా అయినా, ఇండియన్ గూస్బెర్రీ ఆమ్లా, దాని తర్వాత పైనాపిల్, పపాయా, కీవీ, ఇలాంటివి ఫ్రూట్స్ని అతను ఎక్కువ తీసుకునేవారు. పెద్ద ఫ్రూట్ అయితే 4 pieces, చిన్న ఫ్రూట్స్ అయితే అంటే సింగిల్ ఫ్రూట్ అయితే మీడియం సైజ్ది ఫ్రూట్ రోజు 1 or 2 అతను 2 అట్లీస్ట్ కంపల్సరీగా తీసుకునేవారు. ఆరెంజ్ ఇంకా ముస్వీట్ లైమ్ అవన్నీ కదా యాడ్ చేసుకునేవారు. సో బేసిక్లీ ఫ్రూట్స్ మీరు మీ టేస్ట్ బట్టి కానీ అట్లీస్ట్ 2 fruits డెఫినెట్లీగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ యాడ్ చేసుకోండి. నా దీంతోపాటు అతను విటమిన్ సి సప్లిమెంట్ కర తీసుకునేవారండి. అతనికి అది యూరోలాజిస్ట్ డాక్టర్ కర ఇచ్చారు, ఇంకా మేము కర నేను కర చెప్పాను ఇది తీసుకుంటే చాలా మంచిదని. విటమిన్ సి సప్లిమెంట్ బేసిక్లీ స్పర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. విటమిన్ సి ఇప్పుడు ఎంత తీసుకున్నారని, స్టార్టింగ్లో అతను 250 mg విటమిన్ సి డోస్ తీసుకున్నారు. అది 1.5 months వరకు 250 mg విటమిన్ సి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అని తీసుకునేవారు. దాని తర్వాత 500 mg విటమిన్ సి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి 1.5 months తర్వాత తీసుకున్నారు. ఏదైనా సప్లిమెంట్ అతను తీసుకున్నారో ఏ సప్లిమెంట్స్ అవన్నీ మినిమమ్ 6 to 9 months వరకు అతను కంటిన్యూస్లీగా తీసుకున్నారండి. సో యు నీడ్ టు హ్యావ్ సమ్ పేషెన్స్. ఇప్పుడే తిన్నాము రేపే రిజల్ట్ వచ్చేయాలి అలా అవదు, దీంట్లో కొద్దిగా పేషెన్స్ ఉంచుకోవాలి. సెకండ్ థింగ్, వెజిటేబుల్స్లో ఎక్కువగా బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకునేవారు. బెల్ పెప్పర్ వైట్ కలర్ సారీ గ్రీన్ కలర్, రెడ్ కలర్, యెల్లో కలర్ దొరుకుతాయి కదా, అవి స్ప్రౌట్స్ అండి. అన్ని పల్సెస్ ఉంటాయి కదా, దాన్ని స్ప్రౌట్ చేసేసి తింటే దాంట్లో మీకు విటమిన్ సి మంచిగా దొరుకుతుంది, దాని తర్వాత విటమిన్ బి కదా చాలా బాగా దొరుకుతుంది, ఇంకా ప్రోటీన్స్ కదా చాలా మంచిగా ఉంటాయి. సో స్ప్రౌట్స్ కదా చిన్న కప్ అయినా పొద్దున్న నుంచి సాయంత్రం లోపల ఒక్కసారైనా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇంకా బ్రోకోలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్, బీట్రూట్ అండ్ క్యారెట్, ఈ 5 vegetables ఎంత అవుతాయి అంత వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకునేవారు. ఇది లివర్ సపోర్టివ్ వెజిటేబుల్స్ అంటే, సో ఎంత తీసుకుంటే ఇది అంత మంచిది శరీరానికి. ఎక్కువగా బాటిల్ గార్డ్ అయినా, రిజిడ్ గార్డ్ అయినా, దాని తర్వాత స్నేక్ గార్డ్ అయినా, మళ్ళీ దాని తర్వాత హిందీలో దాన్ని గవార్ ఫల్లి అంటారు, తెలుగులో నాకు తెలిస్తే లేదు దాన్ని ఏమంటారు, నేను ఇంగ్లీష్లో ఏంటో పేరు నేను రాస్తాను, అది ఎక్కువ తీసుకునేవారు. మళ్ళీ దాని తర్వాత దొండకాయ, బెండకాయ ఇవన్నీ కర ఎక్కువగా తీసుకునేవారు. మళ్ళీ అది ఏమంది ఎగ్ ప్లాంట్ అయినా ఇవన్నీ ఎక్కువగా నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి తీసుకోవాలి. స్టార్చీ వెజిటేబుల్స్ ఎంతైతే అంత తక్కువగా తీసుకోవాలి. థర్డ్ థింగ్, విటమిన్ ఈ రిచ్ ఫుడ్ యాడ్ చేయాలండి. విటమిన్ ఈ మీకు దేంట్లో దొరుకుతుంది, విటమిన్ నట్స్ అండ్ సీడ్స్లో ఎక్కువగా దొరుకుతుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే నట్స్ అండ్ సీడ్స్లో జింక్ కర దొరుకుతుంది, ఇంకా దాంట్లో సెలీనియం కర ఉంటుంది, విటమిన్ ఈ కర ఉంటుంది. ఇది బేసిక్లీగా స్పర్మ్ని డ్యామేజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. నట్స్ అండ్ సీడ్స్లో స్పెసిఫిక్లీగా పంకిన్ సీడ్, సన్ఫ్లవర్ సీడ్, ఇంకా వాటర్ మెలన్ సీడ్ కంపల్సరీగా 1 spoon ఇవన్నీ మిక్స్ చేసి కలుపుకొని తీసుకునేవారు. ఫ్లాక్స్ సీడ్ కర యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా మంచిది. ఎక్స్క్యూజ్ మీ. దాని తర్వాత వాల్నట్, ఇంకా ఆల్మండ్ ఇవి కర తీసుకునేవారు. టోటల్ చెప్తున్నానండి, ఇలా హ్యాండ్ఫుల్లో ఎంత వస్తే అంతే, దానికంటే ఎక్కువ అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే దాంట్లో క్యాలరీస్ కదా చాలా ఎక్కువ ఉంటాయి, సో వెయిట్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ మూమెంట్లో ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నప్పుడు మా హస్బెండ్ది వెయిట్ కదా ఎక్కువగా ఉండేదండి. సో అతను వెయిట్ కదా రిడ్యూస్ చేశారు. వెయిట్ రిడ్యూస్ చేస్తే కదా స్పర్మ్ కౌంట్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో మీరు ఓవర్ వెయిట్ అయితే మీ వెయిట్ని కొద్దిగా రిడ్యూస్ చేయాలి. దీంతోపాటు ప్రోటీన్స్ అతను డైట్లో ఎక్కువ ఉండేది. మేము వెజిటేరియన్, సో నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ని తినే వాళ్ళం కాదు. నేనైతే ఎగ్ తింటాను, అతను ఏంటి తినరు.
సో అందుకే ఏం చేసేవారంటే ఎక్కువగా పనీర్ అయినా సోయా ప్రో చంక్స్ అయినా సోయాబీన్ కర్రీ అయినా పల్సెస్ పల్సెస్ కర్రీ దాని తర్వాత ఏంటంటే పనీర్ అయింది సోయాబీన్ అయింది పల్సెస్ ఇవన్నీ ఎక్కువగా తను తీసుకునేవారు. ఎక్కువగా హై ప్రోటీన్స్ ఫుడ్స్ ఉంటాయి కదా అవి డైట్లో యాడ్ చేసుకోవాలి. మీరు నాన్ వెజ్ తింటే మీరు ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కరెక్ట్ తీసుకోవచ్చు. కానీ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవాళ రేపు ఇచ్చేస్తున్నారు. సో దాని వల్ల మన బాడీ హార్మోన్ కొద్దిగా ఇటు డిస్బ్యాలెన్స్ అవుతుంది. సో తీసినండి, కానీ కొద్దిగా మంచి క్వాలిటీ తీసుకుంటే అంత మీకోసం చాలా మంచిది. సో ప్రోటీన్ ఎక్కువగా డైట్లో యాడ్ చేసుకోవాలి. నా ఇప్పుడు నేను మీకు చెప్తాను కొద్దిగా ఈ గ్రెయిన్స్ గురించి అండి. సో గ్రెయిన్స్లో అతను రైస్ ఎక్కువగా తీసుకొని వారు కాదు, ఎక్కువగా బాజరేక చపాతీ, జ్వారి చపాతీ, రాగి చపాతీ, మల్టీగ్రెయిన్ చపాతీ ఎక్కువగా అతను డైట్లో ఉండేదండి. ముందైతే రైస్ సౌత్ ఇండియన్స్ కదా, ఎక్కువగా రైసే తినేవాళ్ళం. సో కొద్దిగా నేను అది షిఫ్ట్ చేసి మల్టీగ్రెయిన్ చపాతీస్ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ గ్రెయిన్ చపాతీ ఒక్కొక్కసారి అలా పెట్టడం ఇచ్చేదాన్ని. సో నేను మీకు ఫ్యూచర్లో వీడియో కూడా షేర్ చేస్తాను ఎలా మీ ఇంట్లో మీరు మల్టీగ్రెయిన్ చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చు, దాని అంటే దాని ఫ్లోర్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అది చెప్తానండి. ఎందుకంటే మనం మార్కెట్ నుంచి మల్టీగ్రెయిన్ ఫ్లోర్ తీసుకొని వస్తాం కదా, దాంట్లో ఎక్కువ గోధుమ పిండి ఉంటుంది, కానీ బాజరా, జ్వారి, మళ్ళీ బార్లీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ అదర్ గ్రెయిన్స్ అవి చాలా తక్కువ ఉంటాయి. సో ఒక రేషియో ఉంటుంది, అలా రేషియోతో తీసుకుంటే దాంతో మీరు ఆ ఫ్లోర్ది మీరు ప్రోటీన్ కంటెంట్ని పెంచొచ్చు, ఫైబర్ కంటెంట్ని పెంచొచ్చు. సో అది నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తాను. దీంతోపాటు ఒకటి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అండి, అది కో ఎంజైమ్ క్యూటెన్. కో క్యూటెన్ ఉంటుందని, దాంట్లో స్పర్మ్ మోటిలిటీ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. దానికి సప్లిమెంట్ దొరుకుతుంది, అది యూరోలజిస్ట్ నాకు మా హస్బెండ్కి ఇచ్చారు. సో మీకు అలాంటి ఏదైనా సప్లిమెంట్ కావాలంటే యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. నేను మీకు ఏ సప్లిమెంట్ అతను తీసుకున్నారో, ఇంకా అది ఈజీలీ మీకు ఆన్లైన్లో అవైలబుల్ అయిపోతుందో అది నేను మీకు చెప్తాను. కానీ ఏదైనా సప్లిమెంట్ మీరు తీసుకొని ముందు ప్లీజ్ మీరు ఒకసారి మీ డాక్టర్తో కన్సల్ట్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్క బాడీ డిఫరెంట్ ఉంటుందండి, ప్రతి ఒక్క బాడీ డిఫరెంట్గా రియాక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ బెటర్ ఏదైనా తినే ముందు మీరు మీ డాక్టర్తో కన్సల్ట్ చేసుకోండి. నా కోఎంజైమ్ క్యూటెన్ మీకు ఫుడ్లో దేంట్లో దొరుకుతుందంటే ఆర్గన్స్ ఉంటాయి కదా, లైక్ లివర్ అయినా బ్రెస్ట్ అయినా, దాంట్లో ఎక్కువగా కోఎంజైమ్ క్యూటెన్ ఉంటుంది. సో మీరు ఎనిమల్స్ది లివర్ ఆర్గన్స్ ఇలాంటివి తీసుకోవచ్చండి, దాంట్లో మీకు ఎక్కువగా కోఎంజైమ్ క్యూటెన్ దొరుకుతుంది. సో అది కూడా మీరు డైట్లో యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అశ్వగంధ పౌడర్ అండి, రోజు ఒక్క చిన్న స్పూన్ అండి, అది నాట్ మోర్ దెన్ 5 grams, 5 grams కంటే ఎక్కువ ఉండకూడదు. అది అశ్వగంధ రూట్ పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో, మీరు ఏదైనా ఆయుర్వేదిక్ షాప్లో వెళ్తే అక్కడ తీసుకోవచ్చు. అది రోజు రాత్ర అన్నం డిన్నర్ అయిన తర్వాత ఒక 2-1 hour తర్వాత ఒక చిన్న కప్పు పాల్లో అది ఒక్క 5 grams spoon కలిపేసుకొని అది తాగాలి. దాంతో స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మోటిలిటీ ఇంక్రీజ్ అవడంలో కూడా హెల్ప్ అవుతుంది, ఇంకా నిద్ర కూడా చాలా బాగా వస్తుంది. సో డెఫినెట్లీగా అది మీకు దొరికితే మీరు అది ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా ఆయుర్వేదిక్ డాక్టర్తో కన్సల్ట్ చేసి అది మీరు మీ హస్బెండ్కి ఇవ్వచ్చు, లేకపోతే అతను డైట్లో కూడా మీరు యాడ్ చేయొచ్చు. దీంతోపాటు వాటర్ కూడా చాలా బాగా తాగాలండి. డైలీ అట్లీస్ట్ 3.5 liters వాటర్ అయితే తీసుకోవాలి. అలా అని 6-7 liters తీసుకునే అవసరం లేదు, మినిమం 3.5 liters వాటర్ తీసుకోండి. ప్లస్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఎక్సర్సైజ్ని చేయాలండి. ఎక్సర్సైజ్లో ఏంటి మీరు ఎక్స్క్యూజ్ ఇవ్వదు, మినిమం 30-45 minutes ఎక్సర్సైజ్ చేయండి. స్మోకింగ్ చేయినా, ఆల్కహాల్ తాగినా అవన్నీ ఎంతైతే అంత అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ చాలా వరకు ఎఫెక్ట్ పడతాయి మీ శరీరం మీద. స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మోటిలిటీ తక్కువ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఆల్కహాల్, స్మోకింగ్, ఇంకా స్ట్రెస్ అండి. ఎంత ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే అంత మీ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎంత అవుతే అంత మీరు స్ట్రెస్ని రిడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ జాయిన్ చేయండి, సో మీ స్ట్రెస్ కొద్దిగా తక్కువ అవడానికి. ఇంకా అతను ఏ సప్లిమెంట్స్ తీసుకున్నారో దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు అక్కడ నుంచి కావస్తే చూడొచ్చు. ఇంకా మీరు ఏదైనా సప్లిమెంట్ మీరు కావాలంటే ప్లీజ్ ఒకసారి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ డాక్టర్తో కన్సల్ట్ చేసి తీసుకోవాలి. వితౌట్ కన్సల్టింగ్ మీరు అస్సలు తీసుకోకూడదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో రాయండి, వీడియోని షేర్ చేయండి. సో మళ్ళీ నేను మీతో కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్.